టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లోను అంతగా ఆకట్టుకోని హిట్ మ్యాన్ తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ లో అదే తీరును కొనసాగించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. ఆసిస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అలాగే ఈ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇదే విషయంపై టీమిండియా మాజీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. అటు ప్లేయింగ్ 11 ను, ఇటు ఫీల్డింగ్ ప్లేస్మెంట్ ను, అలాగే రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం, ఇవన్నీ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి దారి తీసేలా ఉన్నాయని అందుకే రోహిత్ శర్మపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగులీ కూడా రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తొలి రోజు ఆటలో భారత్ పై ఆస్ట్రేలియా పైచేయి సాధించడానికి ఫీల్డింగ్ కూడా ఓ ప్రధాన కారణమని తెలుస్తుంది. తొలి సెషన్ లో మాత్రమే మన బౌలర్లు ఆధిక్యత ప్రదర్శించారు. ఆ తర్వాత తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యారు. అంతేకాకుండా ఫీల్డింగ్ మోహరింపు కూడా ఏమాత్రం బాగోలేదని వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఇక రెండో రోజు అయితే ఏకంగా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతగా ఆడాల్సింది పోయి పేలవంగా 15 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. దీంతో అతని కెప్టెన్సీపై అలాగే తన బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు బ్యాటింగ్ లోను ఇటు ఫీల్డింగ్ లోను రోహిత్ శర్మ ప్రవర్తన ఏమంతా బాగోలేదని కెప్టెన్ సౌరభ్ గంగులీ అన్నాడు. మొదటి రోజు 76 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హెడ్ సులభంగా పరుగులు రాబట్టాడు. అతడు అలా చేసినందుకు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ప్లేస్మెంట్ సరిగ్గా లేకపోవడమే కారణమని సౌరభ్ గంగులీ అన్నాడు. అలాగే రెండో రోజు టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమవడం, మరియు ముఖ్యంగా కెప్టెన్ స్థానంలో ఉండి కూడా అలాగేనా ఆడేది అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించాడు సౌరభ్ గంగులీ. ఇక రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. క్రీజులు అజింక్యరహణ 29, శ్రీకర్ భరత్ 5 పరుగులతో ఉన్నారు.